నాగార్జున సాగర్ డ్యామ్ పై కృత్రిమ ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు వందల మంది పోలీసుల్ని మోహరించాల్సిన అవసరం ఏముంది అంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. సో తాగునీటి పేరుతో కేసీఆర్ ఈ రకంగా డ్రామాలు ఆడుతున్నారు అనేది కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యగా కనిపిస్తోంది. ఒకసారి హెలికాప్టర్ వచ్చింది అంటే మనకి బ్రేకింగ్ వార్తను మోసుకొచ్చింది. మీకు టీవీ నైన్ స్క్రీన్ పై చూపిస్తున్నాం సాగర్ డ్యామ్ కి సంబంధించి అప్డేట్ మీరు చూస్తున్నారు. సో కృత్రిమ ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారంటూ కోమటిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది. పోలింగ్ రోజు తెలంగాణ సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆయన చెప్తున్నారు. కేసీఆర్ దీక్ష నాటి ఫోటోలతోనూ డ్రామాలు ఆడుతున్నారంటున్నారు. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ ఇదంతా చేస్తోంది అనేది కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్య. సో యాస్ మీరు చూస్తున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. సాగర్ డ్యామ్ వరకు కూడా పూర్తిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అందుతోంది. అయితే అసలు అంతమంది పోలీసులను తరలించాల్సిన అవసరం ఏముందనేది ఆయన చెప్తున్నారు. సో నాగార్జున సాగర్ డ్యామ్ పై కేవలం కృత్రిమంగా ఉద్రిక్తతలు సృష్టించడానికి ఇదంతా అనేది కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యగా మనకు అర్థమవుతోంది. వందల మంది పోలీసులను అక్కడ మోహరించాల్సిన అవసరం ఏముంది అని చెప్తున్నారు. తాగునీటి పేరుతో కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారంటున్నారు. పోలింగ్ రోజు తెలంగాణ సెంటిమెంట్ పండించడానికి ఇదంతా ఆడుతున్న డ్రామా అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. సాగర్ డ్యామ్ పై ఉద్రిక్త నెలకొని వాతావరణంగా ఇరు రాష్ట్రాల పోలీసులు మోహరించి సాగు తాగునీరు వివాదం నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించి చేపించి కొత్త డ్రామా తెరలేపారు. డ్యామ్ పై వందల పోలీసుల్ని ఇటు తెలంగాణ పోలీసులు అటు ఆంధ్ర పోలీసులు చేరుకొని ఇదో తాగునీరు కోసం డ్రామాలు ఆడుతూ తెలంగాణ సెంటిమెంట్ చెప్పే ప్రయత్నం పోలింగ్ రోజు చేస్తున్నారంటే సో అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ అక్కడ మొత్తం కేవలం అంత పోలీసుల్ని తరలించాల్సిన అవసరం కూడా ఏమీ లేదని చెప్తున్నారు. కానీ పరిస్థితి కాస్త ఉద్రిక్తంగానే కనిపిస్తోంది. బికాజ్ అక్కడ భారీగా ఏపీ పోలీసులు అధికారులు చేరుకున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ దగ్గర ఉద్రిక్త వాతావరణం ఇది. ప్రాజెక్ట్ దగ్గరకు ఏపీ పోలీసులు భారీగా చేరుకున్నారు. సాగర్ దగ్గరికి తెలంగాణ పోలీసులు కూడా భారీగానే చేరుకున్నారు. ఏపీ పోలీసుల్ని తెలంగాణ పోలీసులు అడ్డుకోవడంతో కాస్త ఉద్రిక్తత ఏర్పడింది. బికాజ్ ఏపీ పోలీసుల వైపు నుంచి వస్తున్న వాదన ఆంధ్ర భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ గేట్లను తమ అధీనంలోకి తీసుకోవాలనే ఒక దృక్పథంతో ఏపీ ప్రభుత్వం అక్కడికి వారిని పంపించినట్టుగా వారు చెప్తున్నారు. ప్రాజెక్టులో మొత్తం 26 గేట్లు ఉంటాయి, మనందరికీ తెలిసిన విషయమే. వీటిలో సగం గేట్లు అంటే 13 గేట్ల వరకు తమ పరిధిలోకి వస్తాయని ఏపీ ప్రభుత్వం అంటోంది. ఈ నేపథ్యంలో 13 గేట్ దగ్గర పరిస్థితి ఒక్కసారి మీరు చూడొచ్చు. ఎస్, మీరు రైట్ సైడ్ విజువల్స్ చూస్తోంది. సాగర్ ప్రాజెక్ట్ 13 గేట్ దగ్గర అంటే అటుపక్క ఏపీ పోలీసులు ఉన్నారు, ఇటుపక్క తెలంగాణ పోలీసులు ఉన్నారు. సో మధ్యలో ఇటుపక్కకి రాకుండా కంప్లీట్గా బారికేడ్లు ఏర్పాటు చేశారు, కంచెలు ఏర్పాటు చేశారు, కంప్లీట్గా బ్లాక్ చేశారు. సో ఈ నేపథ్యంలో తమ ఈ గేట్ల వద్ద భద్రతకు సంబంధించిన దృశ్యాలు కూడా మీకు చూపిస్తున్నాం. దాదాపు 500 మంది ఏపీ పోలీసులు అక్కడికి వెళ్లారంటేనే అర్థం చేసుకోవచ్చు. సో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండడంతో ప్రస్తుతం తెలంగాణ పోలీసులు కూడా ఇక్కడే భారీగా కాపుకాస్తున్నారు. సో పోలింగ్ రోజు తెలంగాణ సెంటిమెంట్ని పండించడానికే ఈ రకంగా డ్రామాలు ఆడుతున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఇంతకుముందు మనం చూసాం. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ ఇదంతా చేస్తోంది అనేది కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యగా మనకు అర్థమవుతోంది. సో టీవీ నైన్ స్క్రీన్ పై మీకు తాజా దృశ్యాలు చూపిస్తున్నాం. సూపర్ ఎక్స్క్లూజివ్ దృశ్యాలు ఇవి. మార్నింగ్ అంటే దాదాపు 3:30 నుంచి 4 గంటల ప్రాంతంలోనే పూర్తిగా అక్కడ ఏపీ పోలీసులు అధికారులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ పోలీసులు కూడా అక్కడ భారీగా చేరుకున్నారు. ఆ 13 గేట్ దాటి ఇటుపక్కకి రాకుండా కంప్లీట్గా బ్లాక్ చేసిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి.